అక్కినేని వారసుల పెళ్లి గురించి గత 6 నెలలుగా మీడియా బాగా కాన్సన్ట్రేట్ చేసి చివరకు నాగ్ స్వయంగా ఒప్పుకునేంత వరకు వదిలిపెట్టలేదు. అదే సమయంలో అందాల అనుష్క మ్యారేజ్ గురించి కూడా బోలెడన్ని పుకార్లు వచ్చాయి. అయితే తను పెళ్లి విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారని ఒక ప్రకటన చేసేయడంతో అంతా సైలెంట్ అయిపోతారని అనుష్క భావించింది. కానీ అలా జరగడం లేదు. తాజాగా మళ్లీ పెళ్లంటూ 2 రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈసారి అదనంగా మంచి మసాలాను యాడ్ చేసి పడేశారు. అనుష్క పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుందన్నది దాని సారాంశం. ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ కార్పొరేట్ నెంబర్ నే వాడుతున్న అనుష్క పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న సమయంలో కొన్ని లీకులు బయటకొచ్చాయంట. దాని ప్రకారం బెంగళూరులో కుటుంబ సభ్యులు ఇంట్లో ఇప్పటికే చాలా పూజా కార్యక్రమాలు జరిపించారని, పెద్దలు కుదిర్చిన వరుడుతోనే అనుష్క పెళ్లి చేసుకోబోతుందని, 2017లోనే ఇది జరుగుతుందని, దీనికి అక్కినేని వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసుకుంటున్నారు. కనీసం 36 ఏళ్ల జేజమ్మ ఈ మధ్యే 11 ఏళ్ల టాలీవుడ్ కెరీర్ ను కొనసాగించింది. ప్రస్తుతం అనుష్క చేతిలో బాహుబలి 2 లాంటి బిగ్ ప్రాజెక్ట్ తో పాటు సింగం 3 భాగమతి మాత్రమే ఉన్నాయి.